హాయ్ ఫ్రెండ్స్ నేను మనీషి ఈరోజు వీడియోలో నేను మీకు అసలు నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను అనే టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను అనమాట సో చాలామంది నువ్వు ఎలా ఎడిటింగ్ చేస్తున్నావు ఏ సాఫ్ట్వేర్లు ఎడిటింగ్ చేస్తున్నావు అన్నారు కదా సో ఈ క్వశ్చన్కి సమాధానంతో పాటు నేను ఎలా ఎడిట్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో నేను దీనికోసం బేసిక్గా టూ సాఫ్ట్వేర్స్ అయితే వాడుతున్నాను అనమాట మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో సిసి సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రీమియర్ ప్రో సో దీంతో పాటు నేను ఆ ఫిల్మోరా నైన్ అయితే వాడతాను అనమాట సో ఈ రెండు పెద్ద సాఫ్ట్వేర్లని యూజ్ చేసి నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను సో ఫోటో ఎడిటింగ్ తమ్మున ఎడిటింగ్ వచ్చేసరికి ఫోటోషాప్ సిఎస్ సిక్స్లో చేస్తాను అనమాట సో ఒకసారి నేను ఎలా ఎడిట్ చేస్తాను అనేది మొత్తం మీకు అయితే చూపిస్తాను సో చూడండి సో ఫ్రెండ్స్ నేను ఎడిటింగ్ కోసం మొత్తం రెండు అయితే యూజ్ చేస్తాను సో ఇందాక నేను వీడియో చెప్పాను కదా హాయ్ ఫ్రెండ్స్ రెండు మనీష్ అని సో ఆ వీడియో వచ్చేసరికి ఇది అనమాట సో దీన్ని ఎడిటింగ్ చేసి ఇవాళ వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తాను సో ముందుగా ఫిల్మోరా గురించి చెప్తాను ఎందుకంటే నాకు ఎక్కువ వచ్చు ప్రీమియర్ ప్రో కంటే ఎందుకంటే ప్రీమియర్ ప్రో జస్ట్ టూ డేసే నేను నేర్చుకున్నాను ఆ టూ డేస్లో మీకు టూ వీడియోస్ కూడా ప్రీమియర్ ఫోర్ నుంచి అప్లోడ్ చేశాను అనమాట సో దాంతోపాటు ఇక్కడ ఫిన్మోర్ కనుక ఓపెన్ చేసుకుంటే మనకి సిక్స్టీన్ ఇస్ టు నైన్ స్క్రీన్ రేషియోలో ఇలా అయితే స్క్రీన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఇక్కడ ప్లస్ అని ఉంది కదా వీడియో సింబల్ వేసి సో ఇక్కడ ప్లస్ అని కొడితే మీరు ఏ ఫైల్ ఇంపోర్ట్ చేయాలో అడిగిద్ది సో దాంతోపాటు ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అనుకుంటున్నా మీది ఏ ఫైల్ కావాలో అనేది కూడా ఇంపోర్ట్ అవుతుంది అనమాట సో నేను ఇక్కడ ప్లస్ కొట్టేసి ఆ డెస్క్ టాప్ మీద నేను ఇందాక వీడియో తీశాను కదా సో ఆ వీడియోనైతే ఇంపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయితే అయిందనమాట సో దాంతోపాటుగా ఇంకొన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఇక్కడ నా ఎంటీ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మనకి రిక్వైర్ వైట్లో నా ఇంట్రోస్ కానీ అన్నీ అయితే ఉంటాయి సో నాకు కావాల్సిన ఇంట్రో ఒకటాను సో ఎండ్ స్క్రీను సో ఇక్కడ మనకి లోగా అనమాట సో ఈ మూడు తీసుకుంటాను సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయితే అవుతాయి సో దాంతో దాంతోపాటు ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అయితే వాడతాను సో దానికోసం కూడా ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్తే ఇక్కడ సైలెంట్ పార్ట్నర్ ఉంది కదా సో అది ఓపెన్ అనుకోటితే మనకి మొత్తం కావాల్సిన ఫైల్స్ అయితే వస్తాయి అనమాట సో టెక్ న్యూస్ అయినా ఇంతే సో వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ నా ఇంట్రోని డ్రాగ్ చేస్తాను కిందకి సో ఇక్కడ మనకు అడిగిద్ది ఆల్వేస్ ఆస్ కానీ సో ఇదే ఉంచుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాచ్ టు మీడియా నైన్టీన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎయిటీ థర్టీ ఫ్రేమ్స్ ఉంది కదా సో ఇది మనకు కావాల్సింది ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ అంటే వీడియో కొద్దిగా తగ్గిద్దనమాట సో తర్వాత మీరు ఇక్కడ ఇంట్రో అయితే యాడ్ అయింది సో ఒకసారి ప్లే చేద్దాం సో ఇంట్రో అయితే మనకి యాడ్ అయిపోయింది సో తర్వాత ఇప్పుడు నేను నా వీడియోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఇది తగ్గిస్తే మనకి ఏంటంటే దాని క్వాంటిటీ అనేది తగ్గిద్ది అనమాట సో ఇట్లా తగ్గించుకుంటాను సో తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది కదా సో ఇది కూడా యాడ్ చేస్తాను సో ఇట్లా కరెక్ట్గా మనకి ఇది ఉంది కదా సో ఇది సార్ డిలీట్ చేసి చూపిస్తాను సో ఇది ఉంది కదా సో దాన్ని ఇలా పుట్ డ్రాగ్ చేసి ఇక్కడ మీరు తెచ్చేసుకొని సైడ్ కంటే మనకి ఇలా గ్రీన్ ఇక్కడ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా అలా గ్రీన్ లైట్ అయితే వస్తు లైన్ అయితే వస్తుంది సో అప్పుడైతే మనకి ఇది ఆ స్టార్టింగ్లో కట్గా ఉంటుంది అనమాట సో తర్వాత మీరు ఇటు దీని ఎండింగ్ అయితే మనకి ఇలా అయితే వస్తుంది సో ఇలా మీరు ఎండింగ్కి అయితే డ్రాగ్ చేసుకుంటే మళ్ళీ గ్రీన్ లైన్ అయితే వస్తుంది సో కరెక్ట్గా ఎండ్ అనమాట సో తర్వాత నేను ఇంకా ఇది ఉంది కదా సైలెంట్ పార్టర్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ముందు దీన్ని ఎడిటింగ్ చేయాలి కాబట్టి మనం ఇలా ఉంది కదా సో దీని మీద రెండు క్లిక్ లింగ్లోనే సో ఇలా అయితే వస్తుంది సో దీన్ని అనేది మనం సైజ్ అనేది తగ్గించుకొని ఒక సైడ్ అయితే పెట్టేసిన తర్వాత ఓకే కొట్టేస్తే మనకైతే అది ఫిక్స్డ్గా అయితే ఉంటుంది అనమాట సో తర్వాత ఇక్కడ సైలెంట్ పార్ట్నర్ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా తెచ్చేస్తే ఇక్కడైతే ఉంటుంది సో మీకు ఇక్కడ దాకా కావాలి కాబట్టి దీన్ని ఇట్లా పట్టుకొని సో ఇలా క్లిక్ చేస్తే నాకు ఇక్కడ దాకా అయిపోతుంది సో ఒకసారి ప్లే చేస్తే అంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ వాయిస్ వస్తుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ దాన్ని మనం తగ్గియాలి దీనికోసం దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తే షో ప్రాపర్టీస్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాల్యూమ్ అని అయితే ఉంటుంది వాల్యూమ్ వచ్చేసరికి నేను థర్టీకి అలా పెట్టేస్తాను మైనస్ థర్టీ పెట్టిన తర్వాత మన నా నేను వాయిస్ ఇచ్చేదానికి ఓకే క్లిక్ చేస్తే సో ఇలా అయితే మనకి ఇక్కడైతే వస్తుంది అనమాట సో తర్వాత ఈ ఎండ్ స్క్రీన్ ఇలా తెచ్చి యాడ్ చేసేసి ఎక్స్పోర్ట్ అని కొట్టేస్తాను ఇంతే నేను ఎడిటింగ్ చేసేది సో కొన్ని కొన్ని వీడియోస్కి నేను ఇక్కడ కలర్ కరప్షన్ అయితే చేస్తాను అనమాట కలర్ గ్రేడింగ్ సో దీనికోసం రైట్ లిక్ ఇస్తే మనకి కలర్ కరప్షన్ ఉంటుంది సో దామే క్లిక్ చేస్తాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే అడుగుతుంది సో నేను కొద్దిగా ఈ కలిగాను సో వైట్ బ్యాలెన్స్లో కొద్దిగా టెంపరేచర్ తగ్గిస్తాను తింటుని కొద్దిగా నేను ఈ పింక్ కలర్కి అయితే టర్న్ చేసుకుంటాను తర్వాత త్రీడీ ఉంది కదా సో ఇక్కడ వచ్చేసరికి నేను మిషన్ ఇంపాసిబుల్ అనే లట్ను పెట్టేసి ఇక్కడ కలర్లోకి వెళ్తే ఎక్స్పోజర్ వచ్చేసరికి ఒక ఫోర్ పెడతాను బ్రైట్నెస్ మైనస్ త్రీ పెడతాను అనమాట సో నాకు అంటే అది కరెక్ట్గా ఉంటుంది నా ఫ్రేమ్కి నా లైటింగ్కి అంతా కరెక్ట్గా పెట్టుకున్నాను సో కాంట్రాస్ట్ వచ్చేసరికి నేను ట్వంటీ అయితే పెట్టుకుంటాను సో ట్వంటీ పెట్టుకున్న తర్వాత బ్రాండ్స్ థర్టీ ఫైవ్ పెట్టుకుంటాను మనకు అటు ఇటు అయినా ఏం కాదు థర్టీ ఫైవ్ పెట్టుకుని శాచురేషన్ ఎయిట్ పెట్టుకుంటాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఓకే అని కొడితే సో మీకు అనేది ఇక్కడ ఇది ఇప్పుడు అనమాట ఇందాకది సో ఒకసారి చూడాలంటే కలర్ కరెక్షన్ మేము క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది సో ఇది ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా సో ఇప్పుడు కనిపించేది ఇందాక అన్నమాట సో ముందు కొద్దిగా ఓకే ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఇలా ఉంది కదా సో ఇది అనమాట కలర్ కరెక్షన్ తర్వాత సో ఇది ఇక్కడ మనకి ఐ సింబల్ కనిపిస్తే సో అది క్లిక్ చేసి ఇలా పట్టుకుంటే ఇందా అక్కడ కనిపిస్తుంది సో ఇందాక నేను వీడియో షూట్ చేసిందేమో ఇలా ఉంటే ఆఫ్టర్ కలర్ కరెక్షన్ అనేది ఇదేలా అయిందనమాట సో ఇలా నేను ఎడిటింగ్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే మనకి ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అయితే వస్తాయి సో వీడియో టైటిల్ ఇచ్చేసి నేను ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకుంటాను సో సెట్టింగ్స్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ థర్టీ ఫ్రేమ్స్ ఎయిట్ థౌజండ్ కేబీ పర్ సెకండ్ పెట్టేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే వీడియో అనేది ఖచ్చితంగా మనకి మనకు తగినట్టు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది సో ఇదే వీడియోని నేను మీకు ప్రీమియర్ ప్రోలో నేను ఎలా ఎడిట్ చేస్తానని అనేది చూపిస్తాను సో దీనికోసం నేను ప్రీమియర్ ప్రోలో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ న్యూ అని క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ న్యూ మీద ఇలా క్లిక్ చేసి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా ప్రీమియర్ అయితే వచ్చేస్తుంది సో దాంతోపాటు ఇక్కడ నేను ఇక్కడ నాకు కనిపిస్తే ప్యానల్స్ అయితే కొన్ని ఉంటాయనమాట సో ఇక్కడ ప్రీమియర్ ఫిల్మోరాలో ఇక్కడ మనం ఎలా చూసుకుంటున్నామో ప్రీమియర్ ప్రోలో ఈ ప్రోగ్రామ్ మోంట్రా అలా అనమాట సో ఇక్కడ దాంతోపాటు ఫిల్మోరా కింద టైమ్ లైన్ ఉంది కదా సో ఈ టైమ్ లైన్ ప్రీమియర్ ప్రోలో మనకి అనమాట సో దాంతోపాటుగా ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ప్యానల్ ఇక్కడ మీకు ఇంపోర్టింగ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా సో ఇది మనకి ఈ ప్రాజెక్ట్ ప్రీమియర్ ప్రోలో ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వస్తుంది సో దీంట్లో మనకి ఇంకా ఎక్స్టర్నల్ ప్యానల్స్ ఉంటాయి ఎఫెక్ట్స్ అని సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే మన ఫిల్మ్ హోరాలో ఇక్కడ టైల్స్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది సో దాంతోపాటు ఎఫెక్ట్స్ అని ఉంటుంది సో ఇవి అయితే మనమైతే ఈ ఫిల్మ్ హోరాలో ఇవచ్చు అనమాట బట్ నేను ఇవి అయితే అంతేం వాడిన ఎందుకంటే అంతేమీ అవసరం ఉండదు కాబట్టి సో తర్వాత ప్రీమియర్ ప్రోలో ఈ ఎఫెక్ట్స్ అనేవి వీడియో ఎఫెక్ట్స్ అని సో ఇలా అయితే మనకైతే లూమెట్రిక్ ప్రెస్ లూమెట్రిక్ ప్రెజెంట్స్ అని సినిమాటిక్ అని ఇలా అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇలా మనకి ఈ ప్రీమియర్ ప్రోలో ఉంటాయి సో ఇక్కడ మనకి ఏదైనా చేసినామంటే సో దానికి సంబంధించిన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్స్లో ఉంటాయి సో ఇది వచ్చేసరికి ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్ మొత్తం దీంట్లోనే మూడు ప్యానల్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి ప్రోగ్రామ్ అంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి నేను ఆడియో క్లిప్ మిక్సారు ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆడియో ఉంది కదా సో ఇది సౌండ్ తగ్గియాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి సౌండ్ తగ్గియచ్చు సో దీంట్లో ఎలా అంటే మనకి ప్రీమియర్ ప్రోలో సో ఆడియో వన్ ఆడియో టూ ఆడియో త్రీ అని అయితే ఉంటాయి సో ఆడియో టూ కనుక సౌండ్ తగ్గాలంటే తగ్గియొచ్చు సో ఇలా దీన్ని ఆడియో క్లిప్ మిక్సర్లో నేనైతే ఆడియో ఇదంతా తగ్గిస్తాను సో తర్వాత మాట్లాడితే మనకి ఇది ఆడియో క్లిప్పు మిక్సర్ అన్నమాట సో ఇది వచ్చేసరికి సోర్స్ మాంటర్ సో సోర్స్ మాంటర్ వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం ఫర్ సపోజ్ ఆ వరాలో ఇక్కడ మీకు నాకు చాలా ఇంపోర్ట్ చేశాను సో ఇలాంటి ఇంట్రోస్ ఒక ఐదు ఆరు చేశాను అనుకోండి ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి తేడా ఉంది ఆ తేడా అనేది నాకు తెలుసు సో ఇక్కడ దీన్ని చూడాలంటే పద్దాలుగా ఇక్కడ మనం ఇంపోర్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ చూడలేము కాబట్టి మనం ఏం చేయాలంటే సో దీని మీద ఇలా డబల్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ సోర్స్ మోటర్లు అనేది అదైతే వస్తుందనమాట సో ఇది కావాలంటే ఇది డబల్ క్లిక్ ఇస్తే ఇక్కడైతే సోర్స్ మోనిటర్స్లో ఇక్కడ ఈ దీంట్లో చూడవచ్చు ఇదైనా కాదని సో నాది ఒక ఇంట్రో ఉంటే ఓకే ఇదే ఇంట్రో నాది ఇది పెట్టాలనుకుంటున్నాను కాబట్టి సో ఇది డ్రాక్ చేయవచ్చు సో దాంతోపాటుగా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో తెచ్చే ముందు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి మీడియా సో నేను కొన్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను ఇంట్రో ఒకటి ఎండ్ స్క్రీన్ ఇది సో ఇంపోర్ట్ చేసేస్తున్నాను ఎక్కడైతే మనకి ఇంపోర్ట్ అయినాయి సో ఇంకో డబుల్ క్లిక్ ఇస్తే మనం ఇంకొన్ని ఎక్స్ట్రా చేయొచ్చు సో డెస్క్ టాప్ మీద నా వీడియో ఉంది కదా సో ఈ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి వీడియో కూడా ఇంపోర్ట్ అయ్యింది అనమాట సో దాంతోపాటు ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ ఇంట్రో ఉంది కదా సో ఈ ఇంట్రోని డబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సోర్స్ మోట్రోలో కనిపిస్తుంది దీనికోసం ఒక సపరేట్గా ఒక మోటర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సోర్స్ మోటర్ ఇది సో నేను ఈ ప్యానల్స్ అన్నిటిని నాకు తగినట్టుగా నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను సో ఈజీగా ఉండటం కోసం నేను నాకు తగినట్టు అడ్జస్ట్ చేసుకున్నాను సో ఇదే అనుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదేనా నేను ఇంకా పెట్టుకోవాలనుకున్న ఇంట్రో లేకపోతే వేరేదా అని ఇలా డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ సోర్స్ మోటర్లో చూసుకొని ఇక్కడ మనకి కదిలే ఎఫెక్ట్స్ బట్టి చూసుకోవచ్చు అనమాట సో అదే కనుక అయితే సో దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ ఇట్లా పట్టుకొని దీంట్లో తెచ్చేస్తే మనకి ఇక్కడ ఈ టైం లైన్లోకి ఒక టైం లైన్ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూడవచ్చు మీకు ఇంటర్ అయితే ఉంది సో ఇప్పుడు దీంట్లో టైం లైన్ తెచ్చిన తర్వాత మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో ఇదైతే కనిపిస్తుంది సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనం వీడియోని కట్ చేయాలనుకోండి సో ఇది కట్ ఆప్షన్ ఉంది కదా సో ఈ కట్ ఆప్షన్ తెచ్చేసి ఇక్కడ ఫర్ సపోజ్ ఓకే ఇది ఇది కూడా తెచ్చేద్దాం సో ఇది కొద్ది కొద్దిగా దూరంగా ఉంచుదాం సో ఇక్కడ మీరు చూసుకుంటే దీని ఒకసారి కనుక చూసుకుంటే అండ్ స్క్రీన్ని మీకైతే ఇలా ఫస్ట్ ఇక్కడ వాచ్ మోర్ వీడియోస్ అని లోడ్ అవుతుంది కదా పాటు నాకు కొద్ది అనుకోండి ఎలా కట్ చేయాలంటే ఇక్కడ మీకు టూల్స్ కనిపిస్తాయి సెలక్షన్ టూల్ అని ట్రేజర్ టూల్ అని ఇలా కొన్ని టూల్స్ కనిపిస్తే పెన్ టూల్ అని హ్యాండ్ టూల్ అని జూమ్ టూల్ అని సో వీటిలో మీకు ఇక్కడ రేజర్ టూల్ అని ఉంటుంది సో కింద చూడవచ్చు రేజర్ టూల్ సి అని సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వరకు నాకు అవసరం లేదు కాబట్టి ఈ బార్ ఉంది కదా టైం బార్ సో ఇక్కడ కరెక్ట్గా దాని మీద అక్కడ మీరు కట్ చేయాలని కాడు అనుకొని సో మీరు దీన్ని కూడా అడిగి తీసుకెళ్ళి ఒక లెఫ్ట్ క్లిక్ ఇస్తే మీకు కట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మీరు సపరేట్గా ఇట్లా జరుపుకోవచ్చు సో ఈ పెద్దదాన్ని ఇటు జరిపేద్దాం సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి ప్లే చేసి చూస్తే ఆ పాటు వరకు ఉంటుంది చూసారా వాచ్ మోర్ వీడియోస్ అని ఆ కొద్దిగా పాటు వరకు ఉంటుంది సో కావాలంటే మీరు అది ఇట్లా సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేస్తే అది డిలీట్ అయిపోతుంది సో ఇప్పుడు కానీ మీరు ఇది కనుక ఒకసారి ప్లే చేసుకుంటే మనకి ఏమీ అలా వాచ్ మోర్ అని మనకి యానిమేషన్ అయితే రాదు సో ఇలా అయితే దీంట్లో కట్ చేసుకోవచ్చు దీంట్లో కలర్ కరప్షన్ కోసం మనకి ఇంకా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది సో అది నేను వీడియో పోస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను సో ఇంటర్ కూడా డిలీట్ చేసేద్దాం సో ఇక్కడ నా వీడియో ఉంది కదా సో ఆ వీడియోని తెచ్చి ఇక్కడ టైం లైన్లో నేనైతే చేస్తున్నాను సో చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని కొడితే మనకి ఈ వీడియో తగ్గ సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే మారుతాయి సో ఇక్కడ మీకు ఫస్ట్ దాన్ని తెచ్చుకుంటే సో ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ విండోలోకి వెళ్తే మనకి ఇక్కడ లూమెట్రిక్ కలర్ అనేది ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లూమెట్రిక్ కలర్ ప్యానల్ అనేది ఒకటైతే ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ మనం ఏంటంటే బేసిక్ కరెక్షన్లో ముందైతే బేసిక్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు సో వైట్ బ్యాలెన్స్ నేనైతే ఎక్స్పోజర్ కొద్దిగా పెంచుతాను ఎక్స్పోజర్ పెద్దగా పెంచి ట్రాన్ కాంట్రాక్స్ట్ అనేది కొద్దిగా పెంచుతాను సో ఇదేంటంటే మీకు ఇలా జరుపుకుంటే ఎక్కువ కనపడుతుంది సో ఎక్స్పోజర్ కొద్దిగా హైలైట్స్ తగ్గిస్తాను షాడోస్ కూడా కొద్దిగా తగ్గిస్తాను సో వైట్స్ వచ్చేసరికి ఇక్కడ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ అని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ అది కొద్దిగా పెంచుతాను సో ఇక్కడ బ్లాక్స్లో ఇంకొద్దిగా తగ్గిస్తాను శాచురేషన్ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు రెడ్ కలర్లో అంటే అయింది సో ఒకసారి ప్లే చేసి చూద్దాం సో ఇలా అయితే ఉందన్నమాట సో మీరు చూడవచ్చు ఇక్కడ ఇలా అయితే ఇదైతే ఉంది సో ట్రాన్సాక్షన్ అనేది మనం ఇంకా పూర్తిగా తగ్గిస్తే మనది అనేది బ్లాక్ అండ్ వైట్లో అయింది సో ట్రాన్సాక్షన్ నేను కొద్దిగా శాచురేషన్ సారీ సో ఈ శాచురేషన్ కొద్దిగా పెంచుతాను తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఇలా వస్తుంది బేసిక్ కరెక్షన్ క్రియేటివ్ కోస్ కలర్ వీల్స్ విగ్నెటీ అని సో ఇక్కడ మీకు క్రియేటివ్లోకి వెళ్తే మనకి ఇన్సెంట్ ఇక్కడ మీకు లట్టు పెట్టుకోవచ్చు సో నేను ఈ లట్టు వచ్చేసరికి ఫ్యూజీ కొడాక్ ఇక్కడ చూడవచ్చు ఫ్యూజీ ఎక్స్ ఎటర్నా టూ ఫిఫ్టీ జీ ఫ్యూజీ త్రీ ఫైవ్ వన్ జీరో బై ఎడవ బా ఉంది కదా సో అయితే నేనైతే పెట్టుకుంటానమాట సో ఈ లట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ లట్టు ఇన్సిటీ సో మనకు ఈ లట్టు మొత్తం తగ్గిస్తే మనకి ఇందాక ఎలా అయిందో అలా అయింది సో పూర్తిగా పెంచుకుంటే మనకి ఇంకా ఈ లట్టు ఎలా ఉంటుందో సో అలా ఇది సో నేను కొద్దిగా పెట్టుకుంటాను సో ఫేడెడ్ ఫిల్మ్ పెట్టుకుంటే మంది పాత ఫిల్మ్ లాగా ఇది సో కానీ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఎలా అయిందో సో అందుకనే నేను అనేది ఫేడెడ్ ఫిల్మ్ అయితే పెట్టుకోను కొద్దిగా షార్ప్ పెయిన్ అయితే ఫుల్ చేస్తాను ఫిఫ్టీ టూ పర్సెంట్ సో మీరు చేయాలంటే ఎలా కూడా అయితే ఇంక ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద ఎలా ఎలా డ్రాక్ చేయొచ్చు సో వైబ్రాంట్స్ పెంచుతాను శాచురేషన్ అనేది కొద్దిగా పెంచుతాను సో ఇక్కడ ఇంటి బ్యాలెన్స్ కొద్దిగా తగ్గిస్తాను సో ఇంక ఇంతే నేను ఇలా ఇది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ ప్యాన్లు అని కొట్టేస్తాను సో క్లోజ్ ప్యాన్లు అని కొట్టేసిన తర్వాత సో ఇది కొద్దిగా తగ్గిద్దాం ప్రాజెక్ట్ ప్యాన్లు కనిపించాలి కాబట్టి ఓకే సో ఇలా అయితే నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాను అనమాట ప్రీమియర్ ప్రోలో సో ఫ్రెండ్స్ మరి అది తర్వాత మీకు ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాను డౌట్ రావచ్చు ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీడియా అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట సో చూద్దాం చూద్దాం ఏంటి దాంకారలా ఓకే సో ఇక్కడ మీరు ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫార్మేట్ విండోస్ మీడియా సెలెక్ట్ చేయండి సో ఇక్కడ కింద వచ్చేసరికి ఇక్కడ మీకు మీకు హెచ్డి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఫ్రేమ్స్ సెవెన్ ట్వంటీ పీ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఫ్రేమ్స్ అలా ఉంటుంది సో నేను వచ్చేసరికి నేను ఇక్కడ టెన్ ఐటీపీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కానీ టెన్ ఐటీపీ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్లో కానీ ఎక్స్పోర్ట్ అయితే చేస్తాను సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ మనం ఎక్కడ సేవ్ సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టడంలోనే మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మరి అది నేను ఎలా ఎడిటింగ్ చేస్తాను అని వీడియో అని సో